హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్ విత్ రాజు రచనారెడ్డి ఒక అడ్వకేట్గా మాత్రమే తెలుసు ఎప్పుడైతే కాళేశ్వరం పేరు మీద అంటే కేసులు వేశారో తెలంగాణ గవర్నమెంట్కి ఆపోజిట్గా అప్పటికి ఒక వెలుగు వెలుగులోకి వచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు అదే ఫేమ్ తోటి టీజేఎస్ పార్టీలో జైన్ కావడం కోదండరామ్ గారు కానీ మంచి పెద్దపీట అంటే మంచి బాధ్యతలు కూడా అప్పగించడం అనేది జరిగింది కాకపోతే టికెట్ ఆశించినప్పటికీ టికెట్ ఆ సమయంలో అంటే అటు కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ టీజీఎస్ అందరు పొత్తులో భాగంగా తనకి టికెట్ ఇవ్వలేకపోయారు అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు అయితే రీసెంట్గా భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు విజయవంతం కావడంతో చాలామంది నేతలు ఇటు బీజేపీ సైడ్ కూడా చూస్తున్నారని చెప్పేసి టాక్ అందుట్లో ఈ చేరికల కమిషన్ చైర్మన్గా ఈటెల రాజేందర్ని ఎన్నుకున్నారు కాబట్టి ఈటెల రాజేందర్ ఒక్కొక్కరిని మంచి ఉన్న లీడర్లని గ్యాలం వేస్తున్నారంట అందులో రచనారెడ్డిని భారతీయ జనతా పార్టీలోకి తీసుకొచ్చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికీ బండి సంజయ్కి రచనారెడ్డి మధ్యలో మా అంటే మాటలు కూడా అయ్యాయి సమావేశాలు కూడా అయ్యాయి త్వరలో ఒక ఐదారు రోజుల్లో రచనారెడ్డి ఇటు భారతీయ జనతా పార్టీలోకి రాబోతున్నారని చెప్పేసి వస్తున్న టాక్ అయితే రచనారెడ్డి భారతీయ జనతా పార్టీలోకి తీసుకురావడానికి ఈటల రాజేందర్ కూడా వెనుక నుంచి కీలక పాత్ర వహిస్తున్నారంట అందులో కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఎప్పుడైతే గవర్నమెంట్కి అపోజిటెడ్గా ఫైల్ అంటే కేసు నమోదు కేసు వేశారో అప్పటి నుంచి ఇటు ఈటెల రాజేందర్కి కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ వాళ్ళకు కూడా మంచి సత్సంబంధాలు కూడా ఏర్పరచుకున్నారు సో మొత్తానికి రేపటి నాడు రచనారెడ్డికి ఏమైనా అయినా ఆపోజిషన్ చేసిన అటు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కూడా ఉంటుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీలోకి రాబోతుందని చెప్పేసి వస్తున్న టాక్ మరి రెడ్డి కనుక భారతీయ జనతా పార్టీలోకి వస్తే ఏదైనా కేసు విషయంలో కానీ ఇంకేదన్నా అనుకోవచ్చు సో మొత్తానికి అది డీల్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి అండ్ రచనా రెడ్డి కొంచెం అంత ఇంతో ఫేమ్ కూడా ఉంది కాబట్టి అదే ఫేమ్ జనతా పార్టీ క్యాచ్ చేసుకుంటుంది అందులో మహిళలకు కూడా మంచి అవకాశాలు ఇస్తుందని చెప్పేసి కూడా వినిపిస్తుంది అందులో మన నియోజకవర్గ టికెట్ కూడా శిస్తున్నప్పటికీ మా నియోజకవర్గ హామీ అయితే ఎప్పటివరకు అట్లాంటి చర్చలు కూడా జరగలేవు అంట మొత్తానికి అయితే భారతీయ జనతా పార్టీలోకి త్వరలో రచనారెడ్డి రాబోతుంది దాని వెనక ఈటెల రాజేందర్ కృషి చాలా ఉంది అని చెప్పేసి చెప్పుకుంటున్నారు మరి ఈటెల రాజేందర్ చైర్మన్ అంటే ఈ కమిటీ చైర్మన్ చేరికల కమిటీ చైర్మన్ అయినాక ఇట్లా ఒక్కొక్క నెలకొక్కరినైనా సరే భారతీయ జనతా పార్టీలోకి తీసుకొస్తా అని చెప్పేసి అటు అమిత్ షాకి మోదీకి కూడా చెప్పారంట సో దానికోసం అని చెప్పేసి అటు కేంద్ర ప్రభుత్వం మొత్తం ఫుల్ వైజ్గా అంటే మొత్తానికి ఏటల రాజేందర్కి అన్ని బాధ్యతలు అప్పగించాయి అంటే అన్ని పవర్స్ కూడా ఇచ్చాయని కూడా చెప్పుకోవచ్చు మొత్తానికి అయితే టీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే మెయిన్ లీడర్లు ఉన్నారో వాళ్ళని ఒక్కొక్కరినిగా భారతీయ జనతా పార్టీలోకి తీసుకురావడం మెయిన్ కాన్సెప్ట్గా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తుంది మరి ఏటల రాజేందర్ ఫలితం ఎంతవరకు సక్సెస్ కావచ్చు అండ్ రచన రెడ్డి భారతీయ జనతా పార్టీలోకి రావడం వల్ల భారతీయ జనతా పార్టీకి ఎంతవరకు ప్లస్ అవ్వచ్చు అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తానే ఉండండి హెస్ట్ యూ